స్కీముళ్లకు పాత వేసిండు, కొత్త స్కీముల్లోనేమో కొత్త పెట్టిండు. పాత స్కీమ్ రైతు బంధు పాత వేసిండు, కొత్త స్కీము సిలిండర్ గుడ్డి అన్నాడు, ఉచిత కరెంట్ అన్నాడు, సగం మందికి కూడా వస్తలేదు ఇవాళ, అన్ని కొత్త పెట్టిండు. రేవంత్ రెడ్డి గారిది బూతుల పాలననే కాదు, అది బూటకప్పు హామీల పాలన అని ఈరోజు రాష్ట్ర ప్రజలు తెలిపింది. ఎన్నికలప్పుడేమో చాలా చెప్పింది, ఇప్పుడేమో చేతులు ఎత్తేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో 100 రోజుల పాలన చూసి ఓటేయాలని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అంటే ఏంటి మీ అబద్ధాల పాలన చూసి ఓటేయాలన్న రేవంత్ రెడ్డి గారు? ప్రతిపక్ష కార్యకర్తల మీద, ప్రతిపక్ష నాయకుల మీద వేధింపులు పెట్టి, కేసులు, అక్రమ కేసులు పెట్టి, జైళ్లలో పెట్టి ఇబ్బంది పెట్టినందుకు మీకు ఓటేయాలా? ప్రతిపక్షమే లేకుండా ఎమ్మెల్యేలను పార్టీలోకి లాక్కుంటూ, ఎంపీలను పార్టీలోకి తీసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారు ఓటేయాలా? నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, ఇలా రాష్ట్ర ప్రజలకు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఈ లోకసభ ఎన్నికల్లో మా 100 రోజుల పాలన చూసి ఓటేయమంటున్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాట పేపర్లు పంచింది నిజం కాదా? నోటరీ సర్టిఫికెట్లు ఇంటింటికి ఇచ్చింది నిజం కాదా? మీ బాట పేపర్లలో ఇచ్చిన అమలు చేసిందా? నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 2 లక్షల రూపాయల రుణమాఫీ జరిగినా పొందిన రైతులు కాంగ్రెస్ ఓటేయండి. 2 లక్షల రుణమాఫీ జరగని రైతులందరూ కారు గుర్తు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 15,000 రూపాయల రైతు బంధు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఇప్పుడైతే 10,000 మేమొస్తే 15,000 అన్నారు. 15,000 రూపాయల రైతు బంధు పొందిన రైతులు కాంగ్రెస్ ఓటేయండి, 15,000 రైతు బంధు రానటువంటి వాళ్ళు కారు గుర్తుకు ఓటేయండి అని నేను కోరుతా ఉన్నా. అవ్వ తాతలకు, అక్క చెల్లెళ్లకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాం. అవ్వా నీకు డిసెంబర్ లోనే 4,000 పెన్షన్ ఇస్తానని రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లలో ఊదర కొట్టిండు, నమ్మబలికిండు, ప్రజలను నమ్మించిండు. గడ్డనిక్కగానే నట్ట నడిపిన ముంచింది రేవంత్ రెడ్డి గారు. నేను ఈ సందర్భంగా అవ్వా తాతలకు, బీడీ కార్మికులకు, నేత గీత కార్మికులకు, డయాలసిస్ పేషెంట్లను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో 42,80,000 మంది ఆసరా పెన్షన్ దారులు ఉన్నారు. 42,80,000 మంది ఆసరా పెన్షన్ దారులు, 4,000 పెన్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీ కొట్టేయింది. రేవంత్ రెడ్డి మాట తప్పితే 4,000 పెన్షన్ రాని వాళ్ళందరూ కారు గుర్తు కొట్టేయండి అని నేను కోరుతాను. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ మాట అంటే మాట, 200 పెన్షన్ 10 అంతలు పెంచి 2,000 ఇస్తా అంటే ఇచ్చి చూపిండు కేసీఆర్. కానీ కాంగ్రెస్ పార్టీ 4,000 ఇస్తానని అవ్వా తాతలను మోసం చేసిన పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇంట్లో ఉన్న 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. 6 గ్యారంటీల్లో మొదటి హామీ, మొట్టమొదటి హామీ మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని. 2,500 రూపాయలు వచ్చిన అక్కా చెల్లెలు కాంగ్రెస్ పార్టీ కొట్టేయండి, 2,500 రానటువంటి వాళ్ళందరూ కారు గుర్తుకు ఓటేయండి అని నేను విజ్ఞప్తి చేస్తాను. మొత్తంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? మహిళల్ని మోసం చేసింది, రైతుల్ని నట్టేయడం ఉంచింది, పేదలను బతుకులను లాగం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎవరికి మీరు మేలు చేసినారు? గద్దెనెక్కిన తర్వాత రైతుల్ని మర్చిపోతుంది, అవ్వా తాతలను మర్చిపోతుంది, అక్క చెల్లెలను మర్చిపోతుంది. ఇలా కాంగ్రెస్ వచ్చింది, ఈ రాష్ట్రంలో 4 నెలల లోపలనే 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, 38 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. కరువు విలయ తాండం చేస్తా ఉంది. కేసీఆర్ ఉండగా 5 ఏళ్లలో ఏ అక్క చెల్లె బిన్నె పెట్టుకుని రోడ్డు మీదకి రాలేదు. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, మంచినీళ్ళకు కూడా కరువు వచ్చింది. రైతులు పంట పొలాలను తగలబెట్టే, నిప్పు పెట్టే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ హయాంలో. పశువులు గొర్రెలు మేకలకు విడిచిపెట్టే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ హయాంలో. మీ నీటి తీరు ఆ విధానం బాగలేక విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండడం వల్ల, మీ యొక్క పరిపాలన వైఫల్యం వల్ల
ఇవాళ దాదాపు 20 లక్షల ఎకరాల్లో రైతుల పంటలు ఎండిపోతా ఉన్నాయి. ఈ రోజు ముఖ్యమంత్రి గారికి చనిపోయిన రైతు కుటుంబాన్ని ఓదార్చడానికి సమయం దొరకలేదు, మంత్రులకు తీరిక లేదు. అది 35 మంది ఆటో కార్మికులు చనిపోతే ఒక్కరినన్నా పరామర్శించిందా? పంటలు ఎండిపోతుంటే ఒక్కసారన్నా పంట పొలాల్లోకి పోయి చూసారా? మీరంతా ప్రతిపక్షాల ఇళ్లలకు పోవుడు, ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టుడు, ప్రతిపక్షాలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం మీద ఉన్నది ప్రేమ, కానీ రైతుల మీద మీకు ప్రేమ లేదు. పిట్టల్లాగా ఆటో కార్మికులు రాలిపోతున్నా కనికరం లేదు కాంగ్రెస్ పార్టీ. అందరికీ మోసం. ఇక రైతుల మీద నట్టేయడం వచ్చింది కదా. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో చెప్పిన దాంట్లో ఒక్కటన్నా చేసిందా రైతులకు? మీరు చూడండి ఇక్కడ ఏం రాసిండ్రు, 100 రోజుల్లో అమలు చేస్తామని. మీరు 6 గ్యారంటీలు చాప్టర్ 2 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీల్లో రైతులకు చెప్పిండ్రు 2 లక్షల రుణమాఫీ, 17,000 రైతు బంధు, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, వరికి మక్కకు అన్ని పంటలకు 500 రూపాయల బోనస్, ఒక్కటన్నా అమలైందా? రైతులకు ఇచ్చే సహాయాన్ని పెంచుతారనుకున్నాం, కానీ మీరు ఈ రకంగా రైతుల్ని ముంచుతారనైతే మేము అనుకోలేదు. రైతులకు సహాయం పెంచుతారేమో అనుకున్నాం, కానీ వాళ్ళు ముంచిండు. ఈ ముంచిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో రైతులందరూ కలిసి ఈ కాంగ్రెస్ పార్టీని ముంచేది కూడా ఖాయం. ఎందుకు ఓటేయాలి? ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు రేపు, నేను రుణమాఫీ చేయకపోయినా 500 బోనస్ ఎగబెట్టినా 15,000 రైతు బంధు ఇవ్వకపోయినా వ్యవసాయ కూలీలకు మొండి చేయి చూపినా మా కాంగ్రెస్ ఓటేసిండ్రు అక్కడ రేవంత్ రెడ్డి. రేపు ఇవన్నీ అమలు కావాలంటే ప్రశ్నించే గొంతుక కావాలి, ఆ ప్రశ్నించే గొంతుకనే బీఆర్ఎస్. అందుకే మీరందరూ కూడా ఇలా ప్రజలు ఆలోచించండి, బీఆర్ఎస్ కు ఓటేయండి, మేము మీ పక్షాన పోరాటం. ఆనాడు 14 ఏళ్ళు పోరాటం తెలంగాణ తెచ్చినాం. ఇక కాంగ్రెస్ ఎంపీగా ఓడిపోయినా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే పడిపోదు, కానీ ప్రశ్నించే గొంతుక ఉంటే శాసనసభలో పార్లమెంట్ లో ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పోరాటం మీ హక్కులు. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కాంగ్రెస్ వెంటబడి ప్రజల పక్షాన నిలబడి పోరాటం. అందుకోసం ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఇలా ఈ ఎన్నికల్లో గెలిపించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను.